ద్వీపదేశం మాల్దీవులకు సాయం అందించడంలో తాము ఎప్పుడూ ముందుంటామని ప్రధాని మోదీ తెలిపారు నాలుగు రోజుల భారత పర్యటనకు వచ్చిన మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయ్జీతో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు భేటీ అనంతరం ఇద్దరు నేతలు సంయుక్త ప్రకటన చేశారు మాల్దీవుల్లో రూపే కార్డు అభివృద్ధి చేసిన హనీ మధు అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త రన్వేను ప్రారంభించారు మాల్దీవుల అవసరాలకు అనుగుణంగా నాలుగు వందల మిలియన్ల డాలర్ల కరెన్సీ స్వాప్ ఒప్పందంపై ఇరు దేశాల నేతలు సంతకం చేశారు ఈ సందర్భంగా మాల్దీవులతో భారత్కున్న చిరకాల స్నేహాన్ని మోదీ గుర్తు చేశారు ద్వీపదేశానికి కష్టమొస్తే ఆదుకునే విషయంలో ముందుండే తొలిదేశం భారత్ అని పేర్కొన్నారు కోవిడ్ వ్యాక్సిన్ల సరఫరా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మాల్దీవులకు సహాయం చేయడంలో అందుకు ఉదాహరణగా చెప్పారు ఏడు వందల హౌసింగ్ యూనిట్స్ ను నిర్మించి మాల్దీవులకు ఇచ్చామని చెప్పారు తమ దేశంలో పెట్టుబడులు పెంచేందుకు భారత్తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కోసం ఎదురుచూస్తున్నామని మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు తెలిపారు తమ టూరిజం మార్కెట్కు భారత్ అతిపెద్ద మూలమని వెల్లడించిన ఆయన భవిష్యత్తులో పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు